Hi viewers, I am Dr. Lakshmi Rajeswari, Rohit Test Tube Baby Center, Khammam. ఇప్పుడు ఐవీఎఫ్ సక్సెస్ గురించి నేను మీకు చెప్తాను. ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ వచ్చి తక్కువే ఉంటుందండి, నాట్ 100%. అంటే మూడవ రోజు పిండాలను ప్రవేశపెట్టడం, ఐదవ రోజు పిండాలను ప్రవేశపెట్టడం రెండు పద్ధతులు ఉంటాయి. సో మూడవ రోజు దాంట్లో 30-40% ఉంటే, ఐదో రోజు పిండాల్లో 70% దాకా కూడా సక్సెస్ చూస్తున్నామండి. సో అంటే బ్లాస్ట్ ట్రాన్స్ఫర్స్ అంటాం అన్నమాట, అది కనుక అయినట్టయితే మీకు సక్సెస్ రేట్ బాగుంటుంది. సో అవన్నీ రావాలి అని అంటే చాలామంది మేము ఏమి ఆహారం తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. సో మేము చెప్తూ ఉంటాము, లో కార్బోహైడ్రేటు, హై ప్రోటీను, లో ఫ్యాట్ డైట్ అంటే ఏంటంటే రైస్, పాలు అంటే పాలు, పెరుగు, స్వీట్స్, ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా కొన్నాళ్ళ పాటు మీరు పక్కకు పెట్టేసేయాలి. నెక్స్ట్ వచ్చి ప్రతిరోజు మీరు తినే ఆహారంలో ఒక బాయిల్డ్ ఎగ్ అయితే తీసుకోండి. మంచి ప్లెంటీ ఆఫ్ వాటర్ అంటే ఎక్కువ నీరు తాగటం, మంచి నీళ్లు బాగా తాగటం. నెక్స్ట్ మంచి స్లీప్ అంటే మంచి బాగా నిద్రపోవటం, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయటం. నెక్స్ట్ ఫ్రెష్ ఫ్రూట్స్, మంచి ఫ్రూట్స్ మనకి అవైలబిలిటీ మార్కెట్లో ఏమైతే ఉన్నాయో ఫ్రూట్స్ అన్నీ కూడా, యాపిల్, దానిమ్మ, నెక్స్ట్ వచ్చి జామ, ఇవన్నీ కూడా మంచిగా దొరుకుతాయి. ఆ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా తీసుకోండి. ఆహారంలో ఫ్రెష్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి, ఆకుకూరలు, పప్పు, టమాటాలు ఇవన్నీ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుని ఆహారం, చెప్పిన ఆహారం తీసుకుని ఐవీఎఫ్కి ప్రిపేర్ అయితే సక్సెస్ రేటు బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి మన దగ్గర ఏంటంటే మాకు 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి గుడ్ ఐవీఎఫ్ ల్యాబ్, మంచి ఎంబ్రియాలజిస్టులు, హైయర్ అండ్ టెక్నాలజీ మన దగ్గర ఉంది కాబట్టి మా దగ్గర సక్సెస్ రేట్ బాగుంటుంది. మేము 90% మేము బ్లాస్ట్ ట్రాన్స్ఫర్సే చేస్తూ ఉంటామండి. సో బ్లాస్ట్ ట్రాన్స్ఫర్స్ అంటే డే 5 ఎంబ్రియోస్ అనమాట. సో మనం కంటిన్యూస్ కల్చర్కి పెట్టినప్పుడు బ్లాస్ట్ కనుక అయినట్టయితే మీకు సక్సెస్ రేట్ బాగుంటుంది. కాబట్టి డే 3 అంటే మూడో రోజు పిండాల కన్నా కూడా ఐదో రోజు పిండాలలో గర్భిణీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని మీరు ప్రిఫర్ చేసి ఆ పద్ధతిలో కనుక ఐవీఎఫ్ చేయించుకోగలిగితే డెఫినెట్గా సక్సెస్ రేట్ అయితే బాగుంటుంది. ప్రతి దాంట్లో కూడా అంటే ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ అంటే మొదటి నుంచి కన్సల్టేషన్ దగ్గర నుంచి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ దాకా మేమే ఉంటాను, అన్ని ఆస్పెక్ట్స్ నేనే కవర్ చేస్తాను కాబట్టి సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుంది. డే 5 ట్రాన్స్ఫర్స్ బాగా చేస్తున్నాం అంటే ఐదో రోజు పిండాలను పెడుతున్నాం కాబట్టి హైయర్ ఇన్ టెక్నాలజీ అంటే దట్ ఇంక్లూడ్స్ టైమ్ ల్యాప్స్ దగ్గర నుంచి అంటే మీ యొక్క ఎంబ్రియోని అంటే వన్స్ ఫర్టిలైజేషన్ అంటే మనం ఎగ్ని స్పర్మ్ని కలిపిన తర్వాత ఈ టైమ్ ల్యాప్స్ అనే మెషిన్లో అంటే ఆ టైమ్ ల్యాప్స్ ఇంక్యుబేటర్లో మేము పెట్టిన తర్వాత ఎంబ్రియోని మనం బయటికి తీయాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే ఎంబ్రియో గ్రో అవుతుందా లేదా అది కరెక్ట్గా అంటే దాన్ని ఆ 2 ప్రోన్యూక్లియస్ స్టేజ్ కరెక్ట్ టైంకి వచ్చిందా, సెల్ డివిజన్ జరుగుతుందా, క్లీవేజ్ బాగుందా లేదా, సో ఫైనల్గా బ్లాస్టోసిస్ట్ దాకా అది మనం బటన్ ప్రెస్ చేసి ఎప్పటికప్పుడు మనం చూసుకోవచ్చు. సో ఏ ఎంబ్రియో మంచిది, ఏ ఎంబ్రియో బాగలేదు, ఏది నార్మల్ ఎంబ్రియో, ఏది కొంచెం అబ్నార్మల్గా అనిపించిందో అవన్నీ కూడా మనం పక్కన పెట్టేసేసి నార్మల్ ఎంబ్రియోని మాత్రమే మనం తీసుకుని గర్భసంచిలో పెట్టడం ద్వారా, ఐదో రోజు పిండాన్ని పెట్టడం ద్వారా మంచి సక్సెస్ని మనం సాధించవచ్చు. ఈ టైమ్ ల్యాప్స్ అనేది చాలా చాలా అడ్వాన్స్డ్, ఇది డెవలప్డ్ కంట్రీస్ అన్నిటిలోనూ ఆల్రెడీ వాళ్ళు ఉపయోగిస్తూనే ఉన్నారు. బట్ సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం నా సెంటర్కి నేను తీసుకొచ్చాను. సో మేమన్నీ కూడా ఈ టైమ్ ల్యాప్స్ ద్వారా చక్కగా చేస్తున్నాము. సో మన ఈ ఎంబ్రియో డెవలప్మెంట్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ స్టేజ్ నుంచి చివరి స్టేజ్ అంటే బ్లాస్టోసిస్ట్ స్టేజ్ వరకు కూడా ఎలా గ్రో అవుతా ఉంది అంటే ఎలా పెరుగుతూ ఉంది, ఇది నార్మల్గా ఉందా, అబ్నార్మల్గా ఉందా, ఇవన్నీ కూడా మనం చక్కగా ఒక
బటన్ ప్రెస్ చేస్తే మనకి చక్కగా ఒక వీడియో రూపంలో మనకు కనపడుతూనే ఉంటుంది. ఇదంతా కూడా మళ్ళీ మీరు ఈ వీడియోని మీరు కూడా మీరు మేము పంపిస్తే మీరు కూడా ఓ మన ఎంబ్రియో ఇట్లా డెవలప్ అయిందనమాట అనేది మీరు కూడా చూసుకోవచ్చు. సో ఇది ఒక అధునాతనమైనటువంటి ఇది. ఇదే కాక మన దగ్గర ఇంకా పోలార్ బాడీ అంటే ఆ ఊసైట్లో పోలార్ బాడీస్ అవన్నీ కూడా కరెక్ట్గా నార్మల్గా ఉన్నాయని అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అనేది కూడా సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం మనం తీసుకొచ్చాము. స్పిండిల్ అంటే అదొక అంటే ఊసైట్లో స్పిండిల్ కనపడితేనే మనం ఇక్సీ ప్రొసీజర్ చేయగలుగుతాము. సో కనపడని M1 ఊసైట్స్ కూడా ఈ స్పిండిల్ ఉపయోగించి ఇక్సీ ప్రొసీజర్ మనం చేయొచ్చు. సో ఇంత అధునాతనమైన టెక్నాలజీ మా దగ్గర ఉంది. సో మనం సక్సెస్ రేట్ బాగా ఇస్తున్నాము. మా ఎక్స్పీరియన్స్ ఈ టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మేము బడ్జెట్ IVF అనేది కూడా ఒకటి ప్రవేశపెట్టాము. సో అది January 23rd నుంచి వస్తుంది. ఎవరికి ఉన్న వా బడ్జెట్ మాకు ఇంతే ఫైనాన్షియల్గా మేము ఇంతకన్నా మేము పెట్టలేము అని అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ బడ్జెట్ IVF ద్వారా మేము ఒక మంచి సక్సెస్ ఇవ్వాలి. IVF రిజల్ట్స్ మీకు బాగా ఉండాలి. మీరు ఒక బేబీ మా సెంటర్ నుంచి మీరు తీసుకెళ్ళాలని ఒక డెసిషన్ తోటి మేము ఈ బడ్జెట్ IVF కూడా పెట్టాము. సో మా దగ్గర ఎక్స్పీరియన్స్, హై టెక్నాలజీ ప్లస్ గుడ్ ఎంబ్రియాలజిస్ట్, గుడ్ IVF ల్యాబ్ అంటే మంచి ల్యాబ్, మంచి ఎంబ్రియాలజిస్టులు, మంచి ఎక్స్పీరియన్స్డ్ గైనకాలజిస్ట్, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు సక్సెస్ రేట్ కొంచెం బాగుంటుంది. కాబట్టి మా సెంటర్ని మీరు దానితోడు మీకు మీ బడ్జెట్ IVF ద్వారా అందరికీ హెల్ప్ఫుల్గా, అందరికీ మీకు కామన్ మ్యాన్ కూడా ప్రతి వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్గా ఉండాలని, వాళ్ళ బడ్జెట్లోనే మేము IVF చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాం. కాబట్టి దీన్ని మీ అందరూ కూడా ఉపయోగించుకుని చక్కగా మీరు ప్రెగ్నెన్సీ తెచ్చుకుని మా దగ్గర నుంచి ఒక బేబీని మీరు మీ ఇంటికి తీసుకువెళ్ళాలని మేము చెప్తున్నాము అన్నమాట.